మేడ్చల్ల మండల కేంద్రమైన కొల్చెరంలో ముదిర సంఘ నాయకులు వారి అధ్యక్షులు ఆశల గారి అంచయ్య నేతృత్వంలో సుమారు 200 కుటుంబాలతో నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీధర ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మురళీధర్ యాదవ్ ముదిరాజ్ నాయకులకు కంటువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ముదిరాజ్ నాయకులు ఆశల గారి అంచయ్య, నేరెళ్ల చెంటయ్య, చింతల యాదగిరిలు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో సుమారు 40 తర్వాత బీసీ బిడ్డకు అసెంబ్లీ టికెట్ వచ్చిందని, తెలంగాణలో బీజేపీ పార్టీ సాధిస్తే మన బీసీ నేత ముదిరాజ్ బిడ్డ అయిన ఈటల రాజేందర్ను సీఎంగా చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా కేవలం ఒక బీజేపీ పార్టీలో మాత్రమే బీసీ నేతలకు ఆశించదగ్గ అసెంబ్లీ టికెట్లు వచ్చాయన్నారు. అందుకే మా వంతు సహకారంగా నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ నేత అయిన మురళీధర్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా ఆశించదగినటువంటి విషయం. ఎందుకంటే మనం చూసినాం, గుర్లన్నకి ఎప్పటి నుంచి అయితే టికెట్ వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఏకమై అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. కాబట్టి ఈనాటికైనా మనందరం కళ్ళు తెరిచి ఖచ్చితంగా మురళన్నని అసెంబ్లీకి పంపించాల్సిందిగా మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీలో అతి బలమైనటువంటి బీసీని ఆ పార్టీ నుంచి గెంటు వేయడం జరిగింది. ఈ రకంగా బీసీలను అణచివేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీ ఒక సాహసభేదమైనటువంటి ఒక ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టారు. ఇప్పటి నుంచి బీసీ వర్గాన్ని ముందుకు తీసుకోవాలి. బీసీ వర్గాన్ని ముందుకు తీసుకుపోయిన ఏకైక పార్టీ ముద్రాసంగ వాతావరణాన్ని బీజేపీ నాయకులు బీజేపీలో చేరడం జరుగుతుంది. ఇందులోనే మొత్తంగా మాజీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇంతవరకు ఏ పార్టీ అయినా ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయలేదు. బీసీ నాయకులు బీజేపీ ఈటల రాజేంద్రను ముద్రాజును బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈరోజు ముద్రాజ్ పెంచారం ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలోని బీజేపీలో చేరడం జరుగుతుంది. బీసీని అభ్యర్థించే ప్రతి పార్టీకి ప్రతి ఒక్క దగ్గర ఖచ్చితంగా గెలిపించాలని ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గం మురళన్నను అత్యధిక మెజార్టీతో బీసీ వర్గం నుంచి అత్యధిక మెజార్టీ నుంచి ఎమ్మెల్యే ఈరోజు ఇంతవరకు నర్సాపూర్ నియోజకవర్గంలోని 10 సంవత్సరాలుగా ఉన్న మన ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముద్రాజ్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.